హాయ్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. ప్రధాని నరేంద్ర మోడీపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనను భ్రష్టు పట్టించాలని బీజేపీ చేస్తోందని గురువారం వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్నాం కాబట్టే మేము ఏం చేసినా చెల్లుతుందని ఆ పార్టీ భావిస్తోందన్నారు. మేము ఏం చేసినా చెల్లుతుందనే కండకావరం సరికాదన్నారు. తనను ఆంధ్రప్రదేశ్ లో బలహీనపరచాలని బీజేపీ భావిస్తోందన్నారు. ఏపీలో తెలుగుదేశం పార్టీని బలహీనపరిచి తాను బలపడాలని కమలం పార్టీ భావిస్తోందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ రాజకీయ గేమ్ ఆడుతున్నారని ఆరోపించారు. దేశ ప్రజల ఆకాంక్షను ఆయన తుంగలో తొక్కారన్నారు. కాగా బుధవారం ఢిల్లీలో ఏపీ హామీలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీనికి బీజేపీ నేతలు ప్రకాష్ జవదేకర్, జీవీఎల్ నరసింహరావులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవీఎల్ మాట్లాడుతూ, చంద్రబాబు అభద్రతా భావంలో ఉన్నారని, అందుకే కేంద్రం వల్లే రాష్ట్రంలో అభివృద్ధి చేయలేకపోయామన్న భ్రమ కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారని కొత్త ట్విస్ట్ ఇచ్చారు. దాదాపు 16,000 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు తీసుకోవడం లేదని జీవీఎల్ ప్రశ్నించారు. ఎఫ్ఆర్బిఎం ఇబ్బంది లేకుండానే స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేశారన్నారు. అయినా ఆ వంకతో ప్రజలను మోసం చేయాలని చంద్రబాబు టీడీపీ చూస్తున్నారన్నారు. ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వమని చెప్పి ఇప్పుడు ఇతర రాష్ట్రాలకు ఇచ్చారన్న చంద్రబాబు వ్యాఖ్యలకు జీవీఎల్ కౌంటర్ ఇచ్చారు. దేశంలో ప్రత్యేక హోదా ఎవరికిచ్చామో చెప్పాలని నిలదీశారు. ఇలా ఇచ్చినట్టు ఏవైనా ఆధారపత్రం ఉంటే చూపాలన్నారు. ప్రత్యేక హోదా పేరు చెప్పి ఏపీ ప్రజల్ని అనేక పార్టీలు దగా చేస్తున్నాయన్నారు. హోదా ఏ రాష్ట్రానికి ఇవ్వలేదన్నారు. ఈశాన్య రాష్ట్రాలకు ఇచ్చింది ఆర్థిక ప్రయోజనాలని జీవీఎల్ మరోసారి చెప్పారు. చంద్రబాబు సతాయించే అల్లుడిలా మాట్లాడుతున్నారన్నారు. 1,050 కోట్ల రూపాయలకు లెక్కలు చూపలేని వారు రేపు 20,000 కోట్లు ఇస్తే ఏం చేస్తారో అన్న భయం ఉండదా అని ప్రశ్నించారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కీప్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు.